హాయ్ అండి అందరికీ పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేది పాలకూర పకోడి అండి అది ఎలా తయారు చేయాలో చూపిస్తా పాలకూర సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్ వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు కొంచెం అండి జీలకర్ర పసుపు కారం అండి ఒక స్పూన్ కారం ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొంచెం వేసుకోవాలి గరం మసాలా అల్లం వెల్లిపాయ బియ్యం పిండి అండి ఇది శనగపిండి బియ్యం పిండి తక్కువ తీసుకోవాలి శనగపిండి ఎక్కువ తీసుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం కలిపేయాలండి ఇది మొత్తం కలిసే వరకు కలపాలి మొత్తం కలిపినాక వాటర్ సరిపోకుంటే పోసుకోవాలండి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా మొత్తం కలిపేయాలి ఈ లోపు మనం కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి డీప్ ఫ్రైకి ఇది మొత్తం కలిపేసానండి మనం పకోడీలాగా అందులేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక సన్నగా మంట మీద వేయించుకోవాలండి లేకపోతే పైనంగా మాడి కింద లోపట ఉడకవండి కాబట్టి సన్న మంట మీద వేయించుకోవాలి చాలా బాగుంటాయి అన్నీ ఇలానే చేసుకోవాలండి ఇక చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి అందులో పచ్చిమిర్చిలకి బాగుంటాయండి పచ్చిమిర్చి కూడా నచ్చితే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్